అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత రకరకాలుగా దాని మీద జరిగినటువంటి డిస్కషన్ అంతే అంతే కాదు, ఆ పేపర్కి సంబంధించి కానీ అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి కానీ అబ్బాబ్బాబ్బా చాలా చర్చ జరిగింది. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాల్లో రకరకాల మీమ్స్, రకరకాల అంశాలు, రకరకాల షార్ట్లు దీని మీద తయారైనవి మీ అందరూ చూసుంటారు. ఎందుకంటే అందరిలోనూ ఒక బాధ, ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళు పడ్డటువంటి బాధ ఆవేదన అంత ఎంత కాదు. సరే, ఇదంతా మీకు తెలిసిందే. వాళ్ళ యొక్క కట్ ఆఫ్ గురించి కానీ ఇంకోటి గురించి కానీ నేను ఈరోజు చెప్పడానికి మీ ముందుకు రాలేదు. కారణం ఏంటంటే నేను చెప్పాలనుకున్న అంశం మరొకటి ఉంది. కాబట్టి ఏమిటంటే అసలు ఎందుకు ఈ బాధ మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ మీద అంటే, మనం ఎప్పుడైనా ఒక అంశంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు అది ఆ ఫలితం మనకి విరుద్ధంగా వచ్చినప్పుడు విపరీతంగా బాధపడిపోతుంటాం. అది ఎందుకు ఉంటుంది ఆ బాధ అంటే మన యొక్క మానసిక స్థితి బట్టి, మన యొక్క పరిస్థితి బట్టి అంత బాగా ఫీల్ అవుతాం అనమాట. ఎవరికైనా, అది నాకైనా కావచ్చు మీకైనా కావచ్చు. ఎందుకని ఈరోజు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత అభ్యర్థులు కానీ విద్యార్థులు కానీ ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది అనేది చూసుకుంటే, ఎక్కువ మందిలో అందరూ కూడా ఫాస్ట్ ఫుడ్ విధానం అనుసరిస్తున్నారు. అంటే నేను ఏదో ఫాస్ట్ ఫుడ్ రోడ్డు పక్కన దొరికి ఫుడ్ తింటున్నారని కాదు. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ విధానం అంటే ఇప్పుడు అంతా కూడా ఏదైనా సరే ఈజీగా మనకి త్వరగా అయిపోవాలి, త్వరగా నేర్చేసుకోవాలి, స్పీడ్గా మనం డైరెక్ట్గా 90% లేకపోతే 40% దాటి 80%లోకి వెళ్ళిపోవాలి. అంత స్పీడ్గా అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి. అంత టైం లేదు మాకు, ఓపికగా వినేంత సమయం లేదు. ఏదైనా క్లూలు సింపుల్గా ఏదో తెలుసుకుని చదివేసుకుంటే అలా వెళ్ళిపోవాలనేటువంటి ఒక ధోరణి ఎక్కువ మందిలో, మెజారిటీ అందరూ ఇదే పద్ధతిగా. ఎందుకంటే ఓపికగా ఒక పేషెంట్తో ఉన్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగంలో అన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా, అదే మెంటాలిటీతోటి చదివే పిల్లలు కూడా అదే మాదిరి తయారైపోయారు. ఫాస్ట్గా అయిపోవాలి. ఇప్పుడు ఒక పుస్తకం ఇచ్చామనుకో, ఇది కాదు కానీ సింపుల్గా అయిపోయింది అన్న ఉందా, స్పీడ్గా త్వరగా త్వరగా అంటే. కనీసం ఈవెన్ ఒక యూట్యూబ్లో వీడియో అయినా లేదా మీకు అన్న కోర్స్ అయినా సరే స్పీడ్ మోడ్లో పెట్టుకుని వెళ్ళిపోతుంటారు, దాన్ని చూస్తూ ఉంటారు. నేను చాలామంది గమనించి ఉంటాడు, ఏదో సమయం నేను ఆదా చేసేస్తున్నట్టు భ్రమలో బతికేస్తుంటాడు వాడు. ఏంటిది అంటే మన యొక్క ఫాస్ట్ ఫుడ్ మెంటాలిటీ ఇలా ఉందన్నమాట. అన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి, అలాగ అయిపోవాలి అంతే. ఏదైనా ఫాస్ట్గా ఇంట్లో కూర్చుని మనం ఏది కావాలో అది తెచ్చేసుకుంటున్న పరిస్థితి రోజులు. సో చదువులో కూడా అదే మాదిరి ధోరణి మెంటాలిటీ రావడంతో మనకి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేటువంటి రిజల్ట్ ఆ ఎగ్జామ్ పేపర్ చూసేటికి బొరపాడైపోయింది. ఇక తర్వాత ఈజీ గోయింగ్ విధానం, ఎక్కువ మందిలో ఈజీ గోయింగ్, పెద్దగా కష్టపడటం లేదా ఇంకోటి కాదు, ఈజీగా తక్కువ కష్టపడాలి, ఎక్కువ ఫలితాన్ని పొందేయాలి, అది ఇప్పుడున్నటువంటి ట్రెండ్. పెద్దగా కష్టపడకూడదు. ఆ తక్కువ కష్టం కూడా ఎలా ఉంటుందంటే ఏం వస్తాయో తెలుసుకోవడం, లేకపోతే ఏ బుక్స్ ఇంపార్టెంటో తెలుసుకోవడం, ఏ టాపిక్స్ ఇంపార్టెంటో వాళ్ళు తెలుసుకుంటారు, లేదా ఇంకోటి ఏంటి తెలుసుకుని ఈజీ గోయింగ్గా క్యాచ్ చేసేయాలి అనేటువంటి ఒక దారి. అంటే అలా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే సమయానికి వెళ్ళి సినిమా చూసి వచ్చే జనం మనం. పూర్వంలాగా లైన్లో నిలబడి కొట్టుకునే సట్లు చింపుకునే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు అదే ఎఫెక్ట్, ఇలా అదే విధానం మనం అన్నింటిలోనే ఇంక్లూడ్ చేసేసుకుంటున్నాం. ఓ షాపింగ్కి వెళ్ళి అక్కడ నిలబడి ఇదంతా ఎందుకు, ఇంట్లోకి వచ్చిన బటన్ నొక్కితే వచ్చేస్తుంది కదా అనేటువంటి ధోరణి. ఎడ్యుకేషన్లో కూడా అదే ధోరణి మనకి స్టార్ట్ అయిపోయింది. అదే ఈజీ గోయింగ్ విధానం అన్నమాట. ఇక తర్వాత బేసిక్ లేని బేస్మెంట్, చాలామంది విద్యార్థులు బేసిక్స్ తెలుసుకోవట్లేదు, ఒక అంశానికి సంబంధించి రూట్ లెవెల్కి పోవటం లేదు, ఆ పై మెరుపులు మాత్రమే చూస్తున్నారు. ఆ పై మెరుపులు రకరకాలుగా ఉంటాయి, అది చూసి అట్రాక్ అవుతున్నారు, నేనంతా నేర్చుకున్నానే అనిపిస్తుంది. బేస్ లేకుండా నువ్వు ఎంత బేస్మెంట్ వేసినా ఎంత బిల్డింగ్ కట్టినా ఏమవుతుంది నీకు తెలుసు, కానీ అవన్నీ తెలుసు, బేస్ ఏమని సరే అవన్నీ మాకు తెలిసినవిలే. ఈరోజు మ్యాథ్స్ స్టూడెంట్స్ అర్థమెటిక్ రీజనింగ్ చేయడానికి వాళ్ళు బుర్రంతా పాడైపోయి మెదడంతా గాలిలోకి వెళ్ళిపోయింది, రక్తనాళాలన్నీ వణికిపోయినాయి. ఎందుకని అంటే చాలామందికి అందులో ఉండేటువంటి బేస్ రూట్ లెవెల్కి వెళ్ళకపోవటం, ఒక కాన్సెప్ట్ని గ్రహించకపోవడంతో ఎదురైనటువంటి సమస్యలు. మ్యాథ్స్ స్టూడెంట్ పరిస్థితి ఆ మాదిరి ఉంటే ఇక మనలాంటి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడి పరిస్థితి ఏ మాదిరి ఉంటుంది? సో సబ్జెక్ట్ ఏదైనా సరే రూట్ లెవెల్కి వెళ్ళిన వాడే చేయగలుగుతాడు. ఇప్పుడు చూడండి, హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఇవన్నీ కూడా చాలామంది చేయగలిగారంటే అందరూ చేయాలని నా ఉద్దేశం కాదు. కొంతమంది చేయగలిగారు, కారణం ఏంటంటే ఆ రూట్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు వాళ్ళు వెళ్ళారు కాబట్టి
వాళ్ళు చేయగలిగారు. కానీ ఎక్కువ మంది 98% మంది ఏ టాపిక్ తీసుకున్నా సరే బేసిక్ పోవటం లేదు. ఏదో ఒక పుస్తకం తీసుకోవటం, అందులో నుండి మ్యాటర్ని చదవటం, అదే పరమావిధిగా ముందుకు సాగిపోవడంతో ఈరోజు ఈ గందరగోళ పరిస్థితి మనకు అందరికీ ఎదురవుతుంది. ఇక తర్వాత పేక మేడల నిర్మాణం, రైట్? మీరు నేను ముందే చెప్పాను, బేస్ లేని బేస్మెంట్ వేసి దాని మీద మీరు పెద్ద బిల్డింగే కట్టారు. ఎంత బిల్డింగ్ అంటే ఎన్నో పుస్తకాలు మేము చదివాం, ఎన్నో టెస్టులు రాసాం, ఎన్నో ఎన్నో అని అలా అలా ఊహించేసుకున్నారు. అంతే, నిర్మాణం జరిగిపోయింది, ఇక ఏమి ఇచ్చినా మనం కొట్టేస్తాం, సమస్య లేదు, ఏం వాళ్ళకి ఇచ్చిన బిట్టు. కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత రాస్తున్నప్పుడు మీరు నిర్మించుకున్నటువంటి సబ్జెక్ట్ అంతా కూడా ఒక పేక మేడలుగా కనిపిస్తాయి. ఒక్కొక్క బిట్ వచ్చేటప్పుడు ఒక్క బిట్ పోయేటప్పుడు మొత్తం మేడ, మనం ఒక పేక తీసే మేడ అంతా ఎలా కూలిపోతుందో అలాగే ఆ బిట్లు చేసేటప్పుడు మొత్తం అన్ని బడేల కింద అడిపోయింది. కారణం ఏంటంటే మీరు ఈ కొన్ని రోజులుగా, లేదా కొన్ని నెలలుగా, లేదా కొన్ని సంవత్సరాలుగా మీరు ఎక్వైర్ చేసుకున్నటువంటి సబ్జెక్టుని మీరు ఆ మాదిరి నిర్మించుకున్నారు. ఒక స్ట్రాంగ్ కన్స్ట్రక్టివ్ వేట్లో మీరు సబ్జెక్ట్ని ఎక్వైర్ చేసుకోలేదు. నిర్మించుకుంటున్నాం కదా, మంది బ్రహ్మాండంగా కనిపిస్తుంది కదా అనుకున్నాం, అంతే. మనం మీరుగా ఫీల్ అయ్యారు తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టు మనం ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో కూడా మనం అంచనా వేసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే సచివాలయం ఎగ్జామ్స్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ మీరు గమనించుకుంటే మనకు తల తిప్పి తిప్పి కొడుతున్నటువంటి ప్రశ్నలే వస్తున్నాయి, మన బుర్రంతా పాడు చేస్తున్నాయి. చదివిన వాడిని ఇబ్బంది పెడుతున్నాయి, చదవని వాడిని అయితే ఇంకా అవసరం లేదు. ఇంకా ఏదో చదువుతున్నామని భావిస్తున్న 98% అయితే ఇంక మామూలుగా లేదు. ఇంత కఠినంగా మీకు అనిపిస్తున్నటువంటి పరీక్షల్లో కూడా 70% 70 మార్కులు దాటిన వాళ్ళ పిల్లలు ఉంటారు రేపు చూడండి. అలాగే 65 మార్కులు వచ్చిన వాళ్ళ పిల్లలు ఉన్నారు. అలాగే 58 55 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరందరూ 40 వస్తే సరిపోతుంది, ఇంకా దిగుతుంది, కట్ ఆఫ్ అని అనుకో, ఓకే మంచిదే, కాదంటలేదు. కానీ ఇంత కష్టంగా ఉన్న దాంట్లో మరి వాళ్ళు స్కోర్ చేశారు కదా, ఎందుకు చేశారంటే వాళ్ళకి ఇటువంటి మెంటాలిటీ లేదు కాబట్టి. మనం ఎందుకు చేయలేకపోయామంటే మనకి ఇటువంటి మెంటాలిటీ ఉంది, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక తర్వాత మరొకటి, ఇతరులను గుడ్డిగా అనుసరించడం. సోర్సెస్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు. దాంతో ఏమవుతుందంటే ఒక అంశం మీద ఎవరొకరు సలహా తీసుకుంటాం, వెళ్ళిపోతా అవుతాయి. ఇతరుల మాటలు మనం బిలీవ్ చేసేస్తున్నాం. కారణం ఏంటంటే మనలో మనకు నమ్మకం లేకపోవటం. ఇక్కడ ఒక కాన్సెప్ట్ మీద మనలో మనకు నమ్మకం లేకపోవడం, ఒక విషయం మీద మనలో మనకు నమ్మకం లేకపోవడం, అవగాహన లేకపోవటం వల్ల ఇతరుల మీద మనం డిపెండ్ అవుతూ ఉంటాం. ఇతరులు ఏం చెప్తే అది మనం ఫాలో అవుతాం. ఇతరులు చెప్పిన తప్పని నేను చెప్పట్లేదు, నేను చెప్పిన ఇంకొకరు చెప్పినా తప్పని కాదు. కానీ అది నీకు అడాప్ట్ అవుతుందో లేదో చూసుకోవాలి. నేను ఏదో పుస్తకం చెప్తాను అది చదువుకోమంటాం, అది చదువుకోమంటే అందులో బిట్లు వస్తాయని మీరు అంచనా వేసుకోకూడదు. కారణం ఏంటంటే నేను ఇప్పుడు నేను చెప్తాను ఏదో పుస్తకం కొనమని, ఆ పుస్తకం చదువుతారు. కానీ నేను గ్రూప్ 2 పేపర్ నేను తయారు చేయను కదా. సో గ్రూప్ 2 పేపర్ తయారు చేసి ఏ పుస్తకం చదువుతాడో మనం అంచనా వేయలేము. అందుకే నెంబర్ ఆఫ్ బుక్స్ చదవాలని నేను చెప్తూ ఉంటాను. కానీ ఇప్పుడు అందరం మనం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ విధానం, ఈజీ గోయింగ్ విధానం, ఈ మెంటాలిటీలు ఉన్నాం కాబట్టి మనం త్వరగా అయిపోవాలి, త్వరగా వచ్చేసేయాలి, త్వరగా వెళ్ళిపోవాలి, ఇది మన ఆతృత. దాంతో ఏం చేస్తుంది, మనం బుర్రతో ఆలోచించడం మానేసి ఇతరులు ఏం చెప్తే ఈజీ గోయింగ్లో అలా వెళ్ళిపోతున్నాం మనం. అలా వెళ్ళిపోతుంటే ఏమవుతుందంటే మీరు ఏదో కొన్ని పుస్తకాలు చదువుతారు, అందులోంచి ప్రశ్నలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా వచ్చేస్తాయని చెప్తాము, రావు. దాంతో మనం ఈరోజు డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. ఎప్పుడైనా సరే ఎవరి మాట తీసుకున్నా కానీ అది కొంతవరకు తీసుకోవాలి, నిన్ను నువ్వు నమ్ముకోవాలి. రెండోది, మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో ఎక్కడ రాజైనా అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, దాని ప్రొసీజర్ ఎలా నడుస్తుంది, ఏంటి కథ అనేది మీరు స్టడీ చేసుకుని మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకుంటే ఈరోజు ఈ సమస్య ఉండదు. అర్థమవుతుందా? మీరు నమ్మండి, నమ్మకూడదని నా ఉద్దేశం కాదు, నమ్మండి. కానీ అది ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోండి. ఒక గ్రూప్ 2 కొట్టిన వాళ్ళని కానీ లేకపోతే గ్రూప్ 1 కొట్టిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుని వాళ్ళకిలాగా వెళ్ళిపోదామంటే కాదు, వాళ్ళు వెళ్ళారు అదే మార్గంలో మీరు వెళ్ళిపోవటం కాదు. మీరు ఓన్గా మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకునే విధంగా మీరు చదివినప్పుడు ఎటువంటి సమస్య మనకి ఎదురవుతుంది విద్యార్థులకు. సో ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి బాధపడుతున్నామంటే ఇవన్నీ కూడా మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఇక నుంచైనా ఇది ఒక గుణపాఠంగా భావించుకోండి. ఎవరైతే గ్రూప్ 2 చదువుతున్నారో వాళ్ళకు ఒక మాట చెప్తే వినండి, మీరు నోటిఫికేషన్తో పని లేకుండా మీరు చదివినప్పుడు మాత్రమే గ్రూప్ 2 కొట్టగలుగుతారు. అర్థమైందా? ఇప్పుడు ఏమి అలా వెళ్ళి రాస్తే ఈ లాటరీ టికెట్ కాదు, గవర్నమెంట్ ఉద్యోగం అనేటువంటిది. దానికి ఒక సుదీర్ఘ ప్రయాణం, సుదీర్ఘ ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనకు వస్తుంది. నోటిఫికేషన్తో పని లేకుండా మనం చదవాలి, చదివినప్పుడు మాత్రమే మనకు ఆ ఉద్యోగం వస్తుంది. ఓకే విద్యార్థులారా, నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై హింద్.